సినిమాకి స్టోరీ హైలైట్ అవుతుంది, ఇంకో సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అవుతుంది, మరో సినిమాకి డైరెక్షన్ హైలైట్ అవుతుంది. కానీ ఈ సినిమాకి మా బాబే హైలైట్ అంటున్నాడు భాస్కర్. ఇంతకీ ఆ బాబు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. ఏమండి, ఒక మంచి ఎమోషనల్ సినిమా తీద్దాం అనుకుని డైరెక్షన్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? ఏ అసిస్టెంట్ డైరెక్టర్? సార్! అప్పారా గారు, సార్ హీరో సెలక్షన్ అయిపోయిందా? టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ సార్. ముందు ఆర్టిస్ట్ పిలిపి. ఆర్టిస్ట్ రావాలి. ఎక్కడయ్యా హీరో? హీరో గారు రావాలి. ఉప్పల్ బాలండి, నేను షూటింగ్ వచ్చానండి. ఎంత బాగుందో ఇక్కడ, పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, ఇక్కడ నాగబాబు గారు ఉన్నారు, ఇక్కడ రోజా గారు ఉన్నారు. ఆయండి, నేనండి ఉప్పల్ బాల. లక్షల లక్షల సినిమా పెట్టి షూటింగ్ చేస్తే ఎవడండి లొకేషన్ లో? అతనే ఈ సినిమా హీరో. ఏయ్ ప్రొడ్యూసర్ గారు సన్నా నువ్వు, కలజోడు తీసి రామ్మా. హీరోయిన్ ఇక్కడ నుంచో లేట్ చేద్దు బాబు, ఇలా రండి. హీరోయిన్ మీకు వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు, మీరు స్టైల్ గా ఐ లవ్ యూ చూ. ఓకే రెడీ యాక్షన్. నేను ఎంతో కాలంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. నేను కూడా అదే చూస్తున్నాను. ఏంటప్పారా ఇది, ఈడెందుకు పులకరించిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నాన్న ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఇలా తిరగకూడదు, ఒక చోట ఉండాలి, కళ్ళల్లో ఎక్స్ప్రెస్. పంచేద్దాం సార్, ఒక క్లోజ్ షాట్ వేసి పారదాం. ఓకే హీరో, హీరోయిన్ ఐ లవ్ చెప్తుంది నీ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు హీరో నాన్న, చేతులు ఎందుకు అలాగెలా ఉంచా? లోపలికట్టు లోపలికట్టు. రే బొగడా, నేను కేజీఎఫ్ కేజీఎఫ్ పడితే నువ్వు అరకేజీ కానీ తీసుకొచ్చావు. టాలెంట్ ఉందండి, ఎక్కడ పావు కేజీ కూడా దొరకలేదు నాకు. పెద్ద డైరెక్టర్ భయపడుతున్నాడండి. బాబు బాబు ఇలా పాప రామ్మా, ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నువ్వు ఊహల్లో విహరిస్తూ ఉంటావు, నువ్వు జస్ట్ హీరో లాగా తిరుగుతూ ఉండాలి. ఓకే రెడీ కెమెరా యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా. ఏంటి ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్, డాన్స్ అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఇలాంటి హీరోలను తీసుకొచ్చారు? టాలీవుడ్ లో ఇంతకన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా నేను ఇస్తానండి, ఎక్కువ పెట్టండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి తుల్లి తుల్లి తూలి చిట్టి తోనీగల అలుపన్నది రాధా. అరే మోహన్ నీకన్నా బెటర్ అవాడు. నువ్వెవడవే, నువ్వు హీరోవి. డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చెయ్యి, అర్థమైందా? సరేనండి. అప్పారావు ఐ నీడ్ హీరోయిజం ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ హీరోలా నిలబడు. ఎలాగెందుకు నాకు ఇలాగే వచ్చండి. సరే సరే రా, పవర్ఫుల్ డైలాగ్ విలన్ విలన్ దగ్గర. హీరో గారు రండి, ఇలా రండి. సీమలో కరువు కాటకాలు, మీరు ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు, ఆ సీన్ నేను చేసి చూపిస్తాను. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. తాజారా గారు నించోండి.
వేర శంకర్ రెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా. నువ్వు రమ్మంటే ఏ స్టేట్ కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా. నరకడం అంటూ మొదలు పెడితే నరుక్కుంటూ పోతా. నేను నరికితే రక్తం పారాల్సిందే. ఓకే, మ్యూజిక్ లోంచే ఆ యాక్షన్ నాకు తెలియాలి. రోలింగ్, యాక్షన్. నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తాను, నువ్వు ఏ జిల్లకు రమ్మంటే ఆ జిల్లకు వస్తాను. నిన్ను నేను నరకడం మొదలు పెట్టాను, కష్ట కష్ట నరికేస్తా, రక్తం కారవలసిందే. కారాల్సిందే, పారాల్సింది. అవన్నీ కాదు అప్పారావు గారు, విజయన్ గారు కూర్చోండి. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ షాట్ చెప్పి. ఓకే, వీరశంకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. యాక్షన్. ఏం చూస్తున్నావురా? వీరశంకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అని బక్కలో ఉన్నాడు, బక్కలో ఉన్నాడు. నీకు అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత చిన్న పొక్కలో అంత పెద్ద వీరశంకర్ రెడ్డి ఎక్కడ పడతా అండి? పోస్తారు లోపలికి. నీకు అవసరమా? చెప్తా వినవా. డైరెక్ట్ గారు ఇక్కడ చూడమని చూడంతే. ఓకే, అర్థమైంది కదా. వీరశంకర్ రెడ్డి అనుకుని డైలాగ్ చెప్పాలి. రెడీ, యాక్షన్, ఎమోషన్ ఫేస్ లో. ఏ వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ బెడ్రూమ్ కి వచ్చా, నువ్వు ఏ జిల్లకు రమ్మంటే ఆ జిల్లకు వస్తా. నేను నరకడం మొదలు పెట్టానంటే కాస్త కాస్త నరుకుతా, రక్తం కారవలసిందే. ఇలా రా, ఇలా కెమెరా ఎక్కడుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బంధించాడు విలన్ దగ్గర చిన్న రొమాంటిక్ సాంగ్. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు, నీలో ఎక్స్ప్రెషన్ లేదు. ఏం మాట్లాడుతున్నారు? అలాంటి హీరోని తీసుకొస్తారండి ఇక్కడ మీకు? ఆవిడకన్నా ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఇవ్వగలరా? నేను ఇస్తాను, పెట్టండి సాంగ్. అప్పారావు గారు, వాట్ ఈస్ దిస్? ఏం చెప్పలేము సార్. సరే సరే చెప్పండి, కొంచెం మంచి ఎమోషన్స్. నువ్వు హీరో కదా, స్టైల్ గా ఉండు. ఎందుకేది అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎన్ని ఎన్నో సినిమాలు తీసి ఇక్కడ వరకు వచ్చానండి. స్టిఫ్ గా ఉండు, బాడీ స్టిఫ్. ఇలా ఉండు, ఇలా ఇలా పెట్టు ఫోజు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అమ్మ చనిపోవడం సార్. ఇది మామూలు కాదు, అమ్మ చనిపోయి ఉంటుంది. నేను చేస్తాను సేమ్ అలాగే. అమ్మా రే, డమ్మిగా పడుకో, గ్రీన్ మ్యాట్ తీసేద్దాం. నా సిట్టింగ్ పొజిషన్ చూసుకో. ఎటో ఒకటి వెళ్ళిపో అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా. ఇంతే కట్. రెడీ, బాగా చేయాలి. అప్పారావు గారు, అమ్మమ్మా సినిమా నిలబెట్టే షాట్ ఇది. సార్ సార్ సార్, రెడీ సార్ సార్, రోలింగ్, యాక్షన్. చచ్చిపోయావా అమ్మా? నాకెవరుండనమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా నేను. అమ్మా అమ్మా, నువ్వంటే ప్రాణమమ్మా, నాకెవరుండనమ్మా. అమ్మా నువ్వు పక్కరా, నువ్వు పక్కరా. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, హాయ్ అండి. నేనండి బోర్డు. నువ్వు ధైర్యంగా చక్కగా మంచి టిక్ టాక్ చేసుకున్నావు. యు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి చేయటం చాలా డిఫికల్ట్. ఇక్కడ కూడా చాలా బాగా చేసావు. వెరీ గుడ్ భాస్కర్, మంచి స్కిట్ చేసావు, ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది స్కిట్, వెరీ గుడ్. రోజా గారు చాలా బాగా చేశారు. బాలు గారు, మీ డాన్స్ బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేసావు నేనైతే.